జి సిగడ మండలం జగన్నాథవలస గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఒకటిలో మధ్యాహ్నం భోజనం తిన్న 10 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. అంగన్వాడీ కేంద్రం ఒకటిలో సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం పప్పు దోసకాయ కోడిగుడ్లను విద్యార్థులకు పెట్టగా వాంతులు విరోచనాలు కావడంతో వారిని రాజంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై వైద్యాధికారిని హేమినిని VS9తో మాట్లాడుతూ కలుషిత ఆహారమే ఈ వాంతులు విరోచనాలకు కారణమని తెలిపారు.